ఏదన్నా వరి పంటలు ఇంకేదన్నా మక్క అంటే మాకు బాగా ఇష్టం ఉండదు. వరి పంటను కూరగాయలు అంటేనే ఇష్టం ఉంటుంది. మేమెందుకుంటాం సార్ మా దగ్గరనే పది ఎప్పటికి తీసుకుపోతారు. సంవత్సరం సంవత్సరం ఎప్పటికీ మాకు కూరగాయలు నెక్స్ట్ నెక్స్ట్ ఉంటేనే ఉంటాయి. మిర్చి వంకాయ టమాటా కాకపోతే ఈ కందగడ్డ అల్చంత ఇవన్నీ ఇక మాకు వేరేది ఏంటంటే ఉప్పును నూనె నూనె సుతా పట్టించుకున్నాం మేము మొన్న పల్లికాయ. మాది గ్రామం సుందరగిరి మండలం చీరుమావిడి కరీంనగర్ జిల్లా. అయితే మాకు అప్పుడు ఎక్కువ పంట రాలేదు. ఈసార్లు ఈ విత్తనాలు ఇచ్చిన కాంచెల్లి నాపాటి విత్తనాలు ఇచ్చిన కాంచెల్లి మాకు పంటలు బాగా వస్తున్నాయి. మేము చూడ చేయగలుగుతాం చేస్తాం. కాకపోతే ఏంటంటే మాకు పెట్టుబడి మంచి పెంట చల్లుకుంటా ఏది పేరు చేయకుండా మందు పేరు చేయకుండా పెంట చల్లుకుంటేనే ఎరువు విన్నే పండిస్తున్నాం మేము. కానీ మేమేం మందు బయట తెచ్చి చల్లకుండా ఎరువు విన్నే పంటలు పండిస్తున్నాం. మనకు పంట మనకు సానా రావాలని మాకు కాయిస్ మేము పంటలు బాగా తీయాలని మాకు కాయిస్ ఇన్ని రోజులు బట్టి రాలేదు. కింద పారుకుంటే ఈసార్లు తీయక ముందు అది పురుగొచ్చి ఏం పంట రాలేదు. ఈసార్లు ఈ వైరు ఇవన్నీ విత్తనాలు ఇచ్చిన కాంచెల్లి నాపాట కంపెనీ వాళ్ళు విత్తనాలు ఇచ్చిన కాంచెల్లి మాకు పంట మంచిగా వస్తుంది. నాలుగు రోజులకు ఒకసారి కోసినా కానీ ఒక పది పదిహేను గుంటాల ఇరవై కిలోలు ముప్పై కిలోల కాకరకాయ వెళ్తుంది. ఇక ఇప్పుడు మనకు పంటలు మంచిగా వస్తున్నాయి సార్. ఇంకా సుతం మేము చేయగలుగుతాం. మాకు ఇంకా కావాలి. మేము చేసే అంత మాకు డిపాజిట్ ఉన్నది మేము చేస్తాం. కాకపోతే ఏంటంటే మాకు ఇంకా కావాలి. మాకు చేస్తాం. మాకు తగిన విత్తనాలు అన్నీ మాకు అన్నీ చేస్తే మేము పంటలు చాలా పండిస్తాం. కింద పురుగు వస్తాయని ఇప్పుడు ఈ పైకి కట్టిన కాంచెల్లి కాయ మంచిగా చాయి మంచిగా పంట వస్తుంది. ఈ నాపాట కంపెనీ వాళ్ళు మాకు ఈ వైరు ఇచ్చుట్ల మాకు ఈ పంటలు మంచిగా వస్తున్నాయి. మాకు రోడ్డు పందిరి ఈ పందిరి వేసుట్లనే మాకు పంటలు మంచిగా వస్తున్నాయి. ఇప్పుడు మూడు నెలల ఈ పంటలు మంచిగా రాబట్టి ఇది వేసిన సందే వస్తున్నాయి. మా భూమి చూట రోడ్డుకు దగ్గర ఉన్నది. మాకు ఎక్కంచెల్లి హైదరాబాద్ నుంచి వాళ్ళందరూ కార్లు వచ్చి ఆగి అవతల బయట తక్కువ ధర పోయినా కానీ మేము ఎక్కువ ధరకు మంచిగా పురుగు లేకుండా మందులు పేరు చేయకుండా మేము పెరుగు విన వండిస్తున్నాము కాబట్టి మంచిగా కూరగాయలు తీసుకుపోతారు. మాకు మాకు ఈ వీళ్ళు ఎవరు మా నాపాట కంపెనీ వాళ్ళు ఈ విత్తనాలు ఇచ్చి ఈ పందిరి లేసుట్లనే మాకు ఈ లాభం వస్తుంది. లేకుంటే మాత్రం అంతకుముందు ఇట్లా ఉండకపోయేది. ఇక ఇవి వచ్చిన సందే మాకు మస్తు లాభం వస్తుంది. నాపాటు జన వికాస గ్రామీణాభివృద్ధి ఆధ్వర్యంలో సేంద్రియ ఎరువు ద్వారా
పంటలు బాగా దిగుబడి వస్తున్నాయి నా పేరు సంపత్ కుమార్ నేను జనవికాస గ్రామీణాభివృద్ధి సంస్థ కార్యదర్శిని మేము కరీంనగర్ జిల్లాలో సుందరగిరి బొల్లంపల్లి గ్రామాల్లో సేంద్రియ పద్ధతుల్లో పందిరి కూరగాయల సాగును నాబార్డ్ సహకారంతో చేయడం జరుగుతుంది ఈ 50 మంది సేంద్రియ 50 మంది రైతులను బేస్ లైన్ సర్వే ద్వారా సెలక్షన్ చేసుకొని వారికి వేస్ట్ డికంపోజర్ మల్చింగ్ షీట్స్ వేప పిండి నీమాయిలు మన వర్మి కంపోస్ట్ వీటిని మనం వాళ్ళకి అందజేయడం జరిగింది ప్రతి మనిషి ప్రతి రైతుకు 30 రాతి కనిలను కూడా ఇవ్వడం జరిగింది స్టోన్ పోల్స్ ను వీటిని వాళ్ళు రైతు 50% కాంట్రిబ్యూషన్ ద్వారా స్టోన్ పోల్స్ నాటుకోవడము మెష్ వైర్ తెచ్చుకొని అల్లుకోవడము ఈ రైతు కాంట్రిబ్యూషన్ చేసుకోవడం జరిగింది ఈ సేంద్రియ పద్ధతిలో కూరగాయల సాగు విధానాన్ని మనం పందిరి కూరగాయల్లో చేసినప్పుడు కాయ యొక్క నాణ్యత దిగుబడి అన్నీ కూడా మంచి నాణ్యమైన దిగుబడి రావడం జరిగింది దీని ద్వారా మార్కెట్లో రైతులకు కూడా మంచి మార్కెట్లో రేట్ ఎక్కువ రేట్ అదన పాదయం రావడం జరుగుతుంది దీని ద్వారా రైతులు చాలా సంతోషంగా ఉన్నారు అంతకుముందు మామూలుగా ఒక 10 నుంచి 20 ఎకరాల్లో కూరగాయలు సాగు చేసేది రెండు గ్రామాల్లో ఇప్పుడు మేము 50 నుంచి 60 ఎకరాల్లో ఈ ప్రోగ్రామ్ ద్వారా ఎఫ్ఎస్పి ఫార్మ్ సెక్టర్ ప్రమోషనల్ ఫండ్ ద్వారా 50 ఎకరాల్లో కూరగాయల సాగును చేయించడం జరుగుతుంది రైతులు కూడా చాలా ఉత్సాహంగా ముందుకు రావడం జరిగింది పందిరి కూరగాయల ద్వారా 50% అప్పుడు మామూలుగా నేల మీద పండిస్తే 50% లాస్ వచ్చేది పందిరి కూరగాయల సాగు ద్వారా 100% లాభదాయకం ఉంది వాచింగ్ రూరల్ మీడియా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మరిన్ని వినూత్న వీడియోల కోసం బెల్ బటన్ నొక్కండి